అదే మనము ఇన్ని రోజులు చేసాం కదా, ఇన్ని రోజులు చేసింది టీడీపీ కొన్ని చోట్ల వచ్చింది కదా, టీడీపీకి టీడీపీకి కొన్ని చెప్పినారు కదా చాలా చోట్ల, వేరే వాళ్ళు కూడా టీడీపీ అనే చెప్తా ఉన్నారు. కానీ మస్తా ఆరా మస్తాన్ గారు వచ్చేసి ఏంటి వైసీపీ చెప్తా ఉన్నారు. అంటే ఆరా మస్తాన్ చెప్పింది ఏంటంటే లేడీస్ లేడీస్ బేస్ చేసుకొని చెప్పిండు, లేడీస్ బేస్ చేసుకొని చెప్పినాడు కరెక్ట్. కానీ లేడీస్ కూడా మనకి కొంతమంది వచ్చేసి సరిగ్గా చెప్పలేదు. వాళ్ళు లేడీస్ కూడా పక్కా టీడీపీ చెప్పారు. ఆయన ఏంటంటే లేడీస్ ని బేస్ చేసుకుని వైసీపీ రావచ్చు అని చెప్పి చెప్పాడు అనమాట. పథకాలు ఏదో పథకాల మీద బేస్ చేసుకొని చెప్పాడు. టీడీపీ కూడా ఇచ్చాడు 71 నుంచి 81 చెప్పాడుగా కూటమికి. ఇచ్చాడు 71 నుంచి 81 ఇచ్చాడు. కాకపోతే చాలా మంది వచ్చేసి మనకి వాళ్ళు లేడీస్ కూడా చాలా మంది మనకి ఏమంటే ఇండైరెక్ట్ గా చెప్తారు, డైరెక్ట్ గా చెప్పడం లేదు, భయపడుతున్నారు అనమాట. లేడీస్ కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పడం లేదు. టోటల్ గా వచ్చేసి మరి వచ్చేసి కూటమికి అని చాలా చెప్తున్నారు. నీ ఉద్దేశం మేము అడిగిన దగ్గర అయితే పక్క లేడీస్ అడిగిన శాంపిల్ కూడా టీడీపీ చెప్పారు, వైసీపీ చెప్పారు అక్కడక్కడ. ఎందుకంటే మా పథకాలు వస్తున్నాయి కాబట్టి వైసీపీ చేస్తున్నాం బాబా. ఓవర్ ఓవర్గా ఏమంటే ఇది ఆరోగ్యశ్రీ కింద 2 లక్షలు పెట్టి చేసి మాకు చూపించారు ఇతనే మాకు అని చాలా మంది చెప్పారు కూడా. చెప్పినా కూడా కొంతమంది చేంజ్ రావాలని అనుకుంటున్నారు పథకాలు తిని కూడా, కొంతమంది ఇట్లా అంటున్నారు. అంటే ఈసారి గవర్నమెంట్ వస్తే, ఈసారి టీడీపీ వచ్చినా కానీ గవర్నమెంట్ పథకాలు బాగున్నాయి కదా, చంద్రబాబు వచ్చే కూడా బాగున్నాయి కదా, అందరికి ఇస్తానంటున్నారు కదా అని చెప్పి చెప్పారు కదా. ఇప్పుడు జగన్ ఇచ్చేది ఒకరికి అన్నారు కదా, ఈసారి చంద్రబాబు అందరికి ఇస్తామన్నారు కదా పథకాలు. అవును, పిల్లలకు 4000 పింఛను ఆడ మాట తప్పాడు కదా, ఈసారి పింఛన్ అది కాక 4000 చంద్రబాబు నాయుడు తండ్రిని చెప్పి గవర్నమెంట్ మారాలని చెప్పి అనుకుంటున్నారు కదా జనాలు అనుకుంటున్నారు. కొంతమంది వచ్చేసి అదే నమ్మకం లేదు అని కూడా అంటున్నారు. కొంతమంది ఏంటంటే చంద్రబాబు వస్తే పోయినసారి ఇవ్వలేదు కదా, ఈసారి ఆయన ఇస్తాడు ఇయ్యడు అని నమ్మలేం కదా అని ఆలోచనతో కొంతమంది ఉండరు. అవును పక్క. ఏంటంటే జగన్ సరే వచ్చిన తర్వాత ఇచ్చాడు, జగన్ కూడా కొన్ని ఇచ్చింది కొన్ని ఇవ్వలేదులే. ఇప్పుడు మందల్లా తీసేస్తాను తీసేయలేదుగా. అవునవును. పిచ్చి మందమ్మి జనాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అన్నారు కదా. అవును, మళ్ళీ ఈ పాస్బుక్ల గురించి కొంచెం అదే 1-2 చెప్తే ఏమి కాదు, కానీ మిగతా వచ్చేసి దీనికే చెప్తున్నాయి, కూటమికే చెప్తున్నాయి, అన్ని కూటమికే చూస్తున్నాయి. ఆరామస్తా అని చెప్పింది కూడా ఏం తప్పే లేదు అబ్బాయి. ఆయన చెప్పింది అంటే లేడీస్ డేట్ చేసుకొని చెప్పాడు అంతే. లేడీస్ నాన్న అయితే ఫీల్డ్ లో కూడా క్వశ్చనింగ్ వేశారు. ఆరామస్తాన్ ఏంది ఒకసారి టీడీపీ ఆరామస్తాన్ వైసీపీ అంటారు కదా, మనం ఒకవేళ కూటమి అడిగినా గానీ ఆరామస్తాన్ వైసీపీ సర్వే అంటుంది అందరు. మనము సర్వేకి వెళ్ళినా కానీ వాళ్ళు అదే అంటారు. అవునులే. అంటే ఐపీఎస్ సర్వే ఆరామస్తాన్ అంటే అది వైసీపీ సర్వే కదా అంటుందా. ఎవరి సర్వే కాదండి, కొంచెం ప్రైవేట్ సర్వే అండి. వాళ్ళు ఎవరికి కాదు, దేని మీద ఆధారపడి ఉంటుందని మనం చెప్తుంటే దేనికి వస్తే వాళ్ళు చూస్తారు. వైసీపీ చూస్తారు, టీడీపీ వస్తే టీడీపీ చెప్తారు వాళ్ళు. దాన్ని బేట్ చేసుకొని ఆయన వైసీపీ కాదు టీడీపీ కాదని మనం చెప్పాం కదా. ఇప్పుడు ఏమైంది? అదే 105 సీట్లు ఇచ్చేసరికి డైరెక్ట్ చెప్పిండు కదా ఆరామస్తాను. నేను కూడా అదే, నేను ఎమ్మడిచిను సార్ ఫోన్ చేసి నేను సార్ అని. నేను వేరే వాళ్ళని కూడా వైసీపీ వాళ్ళని అడిగా, నేను పక్కా వైసీపీ వాళ్ళని అడిగా. పక్కా వైసీపీ వాళ్ళు మేము పోయినసారి వైసీపీ ఈసారి టీడీపీకి మార్పు రావాలనుకుంటున్నాం అని చెప్పి చెప్పారు చాలా మంది. నిన్న కూడా చెప్పారు, ఉదయగిట్లో కూడా చెప్పారు అంకల్. నేను అంటుండేది ఏమంటే వైసీపీకి 1.5 ఇయర్ వచ్చేసి వైసీపీలో తరఫున సర్వ్ చేసిన స్టేట్ వైడ్ ముగ్గురుని అడిగితే వాళ్ళు కూడా సేమ్ ఇదే చెప్పారు. ఆరామస్తాన్ వచ్చేసి ఊరికే చెప్తున్నాడు, అది కాదు. అందరూ వచ్చేసి కూటమికే అని చెప్తున్నారు, కానీ ఇది వచ్చేసి ఆయన వేరే ఇట్లా వైసీపీ మనిషి అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా. ఇందాకే మాట్లాడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత సీనియర్ సార్ తో మాట్లాడితే నీతో మాట్లాడమని చెప్పి చూద్దాం. ఇప్పుడు ఈసారి 4వ తేదీ పొద్దున్నే ఎల్లుండేగా ఇంకా 3 అవును మంగళవారమే కదా. మంగళవారం అవును. భోజేసినావు కదా? సార్ ఏమంటుంది? నేను అదే బాధ వచ్చేది అన్న వత్తదారా సార్ అడుగుదాం చెప్పి వత్తదారా చెప్పి నేనే సార్ అడుగుదాం చెప్పి ఫోన్ చేశాను. ఏందప్పా ఏంది, నేనైతే పక్కా వచ్చింది అనుకుంటానప్ప, 90% వచ్చింది.
వైసీపీనా? వైసీపీ కాదు, కూటమి. కూటమి అదే మరి. నేను టీడీపీ ఏమో 10%, ఇంకా ఇప్పుడు ఆరామాసం అని చెప్పి 10% మాది లేడీస్ ఓటింగ్ అనేది ఎలా పడిందో అది ఆయన చెప్పింది కూడా అంతే. ఆరామాసం లేడీస్ ఓటింగ్ అనేది ఎక్కువ శాతం ఫోల్ అయింది, పథకాల నుంచి ఫోల్ అయినా అది వైసీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పాడు అంతే. వైసీపీ పక్కా వచ్చింది అని చెప్పలేదు, సీట్లు అంతవరకు రావచ్చు అని చెప్పాడు. మరి నువ్వు 90% వచ్చేసి టీడీపీ వస్తున్నా? 90% టీడీపీ వచ్చింది. ఓకే ఓకే, నేను అది కూటమి వచ్చిందని నేను అంటున్నా, అది నీకు అర్థమైందా? అది వాస్తవం.